రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండలంలో గోవిందరావుపేట గ్రామ పరిధిలో గల చెరువు విషయంలో ఇరు వర్గాల మధ్య కొన్ని రోజులుగా ఘర్షణలకు దారితీస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండలంలో గోవిందరావుపేట గ్రామ పరిధిలో గల చెరువు విషయంలో ఇరు వర్గాల మధ్య కొన్ని రోజులుగా ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఈ ఘర్షణలో గోవిందరావుపేటకు చెందిన గుగులిత్ నరేష్ అనే యువకుడు మృతి చెందగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది. మృతి చెందిన వ్యక్తి బంధువులు గ్రామస్తులు రోడ్డుపై శవంతో రాస్తా రోకో నిర్వహించారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మృతి చెందిన వర్గం వారిని శాంతింపచేశారు. గోవిందరావుపేట గ్రామానికి చెందిన గుగ్లత్ నరేష్ అనే 25 సంవత్సరాల పిల్లగాడు గౌసర్పేట గ్రామానికి చెందిన ముద్రాజు వాళ్ళ ధోరణి వల్ల ఇవాళ చనిపోవడం జరిగింది. అంటే యాక్చువల్గా మేము చంద్రసూచిఐ దగ్గర ఐదో నెలలో పోయి 6వ నెల 30వ తారీఖు వరకు వీళ్ళకు మత్స్యశాఖ పట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినారు. దాని ప్రకారము మేము కూడా పై ముద్రాజు వాళ్ళ సొసైటీ సంబంధించిన వ్యక్తి ఆయన వాళ్ళకు రెచ్చగొట్టి బాగా గోవిందరావుపేట తండ వాళ్ళు గిరిజనులు అంటేనే బాగా ఇది ఆయనకు ఏ విధంగానైనా వీళ్ళని వస్తాలే మా కులమును సపోర్ట్ చేయాలనే విషయంలో ఇది చేస్తుంది. కాబట్టి ఎస్ఐ గారిని మాత్రం కంపల్సరీ సస్పెండ్ చేయాలి. ఇలాంటి చనిపోవడానికి కారణం కూడా ముఖ్యంగా దీనికి ఎస్ఐ గారు. కాబట్టి తక్షణమే ఎస్పీ గారు ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి లేకుంటే ట్రాన్స్ఫర్ అని చేయగలనని మా గోవిందరావుపేట తండ తరఫున మేము కోరుతున్నాం. జరిగిన విషయం ఏమిటంటే నిన్నటి వరకు ఒక అగ్రిమెంట్ రాశాము. నిన్నటి వరకు ముద్రాజు వాళ్లకు చెరువులో చేపలు పట్టుకోవడానికి ఉండేది. ఈరోజు మేము పోయి చూసే వరకు ఆ చెరువులోనే ఉన్నారు. ఫోన్ కూడా చేశాము, చైర్మన్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాము, మన జిల్లా చైర్మన్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి చెప్పాము. వాళ్ళు రావడానికి వీలు ఉండదు, నిన్నటి వరకు వాళ్ళకు అవకాశం లేదు అనే విషయాన్ని ప్రస్తావించినాము. అయినా వాళ్ళు మన ఎస్ఐ గారి బలంతో సపోర్టుతో వాళ్ళు చెరువులో రావడం జరిగింది. మండల్ డిప్యూటీ ఎంఆర్ఓ గారు అదేవిధంగా దీనికి సంబంధించిన కొండ్రపేట ప్రధాన సూత్రధారుడు ఎస్ఐ గారు దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మా మిత్రుని కోల్పోయాము, కోల్పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. మేమందరం మా ఊళ్ళంతా ఇబ్బందులు గురవుతుంది, మాకు బాగా ఇబ్బంది పెట్టాలి. దీనికి కలెక్టర్ గారు స్పందించి మాకు ఖచ్చితమైన న్యాయం చేయాలి, కుటుంబానికి ఆదుకోవాలి. మా గోవిందరావుపేట విలేజ్లో ఇల్లంపల్లి ప్రాజెక్టు లోపల మరి వాళ్ళ చెరువు లోపల మరి ముదిరాజు వాళ్ళు అందులో ఏదైతే ఉందో చేపలకు వలలేసినటువంటి ఆ వల లోపల పోవడం వల్ల ఆ పిల్లాడు వలలో చిక్కుకొని చనిపోవడం జరిగింది. అయితే ఈ విషయం ఏంటంటే దాదాపు ఒక 3-4 నెలల నుంచి ముదిరాజులకి మరి మా గిరిజనులకి మధ్య ఆ చెరువు మీద సమస్య విషయంలో మరి చేపల పట్టడం విషయంలో గొడవలు జరుగుతుంది. దాని విషయంలో మరి దీన్ని వీళ్ళకి ప్లేయడం వల్ల మా విలేజ్ వాళ్ళంతా కలిసి మరి చెరువు మీద పోవడం జరిగింది. అప్పుడు వాళ్ళంతా వలలేసి ఉంటే కొంత వలలు తీసుకొని వాళ్ళు పోయేటప్పుడు మరి ఇంకా ఏమైనా వలలు ఉన్నాయంటే మా వలలు ఏం లేవు మేము వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి పోయే టైంలో మా పిల్లాడు అందులోకి దిగడం జరిగింది. అందులో ఉన్నటువంటి వల వేసినటువంటి విషయము తెలియక అందులో దిగడంతో ఆ వల అల్లుకొని లోపల బయటికి రాని పరిస్థితుల్లో ఆయన లోపల మునిగిపోయి చచ్చిపోవడం జరిగింది. దాని విషయంలో మరి ఆ తెనుగోళ్ళ వల్లనే ఆ ముదిరాయి వల్లనే మా యొక్క పిల్లాడు చనిపోయింది కనుక దాని విషయంలో మేము ఇక్కడ వాళ్ళ దగ్గర ఇంటి వద్ద ధర్నా చేయడం జరిగింది.